वनपर्ति जिल्ला मदनापुरम मंडलम परिधिलोनी रामनपाडु ग्रामंलोनी लंबाडी तांडालो माजी सर्पंच कलकुरुमूर्ति टीपीसीसी मैनारिटी राष्ट्र कार्यदर्शि एमडी अमजद अली आध्वर्यंलो गुरुवारं ग्रामस्थुलतो विविध पार्टी नायकुलतो कलिसि गिरिजनुल आराध्य दैवमैन श्री सन्सेवालाल 285వ जयंती वेडुकलनु सन्सेवालाल चित्रपटानिकि पूलमालालु वेसि वारि सेवलनु कोनियाडुतू घनंगा निवाळुलर्पिंचडं जरिगिंदि। రామన్పాడు గ్రామ తాండా వాసులందరూ కలిసి మన సేవాలాల్ గారి జయంతి 285వ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా రామన్పాడు గ్రామస్తులకు ప్రత్యేకంగా ఇది నిర్వహించిన రామన్పాడు తాండా ప్రజలకు నాయకులకు అందరికి పేరు పేరున नमस्कार तेजेस्तूजु मैं चुस्को एसमने मन पद मंदे पद मंद इंका पद मंदा होते वारे सेवल कीर्तन गोपल पद मंदर तरतरा चुपाने अवसर एतना लेकिन विधा कनुमर वास्तविक वो 1797 संवत्सर मन अनंतपूर् जिला रामजी नायक तांडलो वो जन्म వారు జన్మించిన తర్వాత వారికి మన మేరమ్మ అనే ఒక దేవత జగదాంబ రూపంలో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతది నీ కొడుకును నాకు ఇచ్చేయి అప్పజెప్పు అని చెప్తది అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దానికి అంగీకరిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తామంటే ఆ బాబు దానికి నాకు వద్దు నేను జగదాంబ మాత దగ్గరికి వెళ్ళను ఎందుకంటే ఆ జగదాంబ మాత అంటే ఒక బలి దేవత ఆ బలి నాకు బలి అంటే నచ్చదు నేను ఏదైనా సరే హింస చేయను బలి చేయను అనే మాట మన సేవలాల్ గారు చెప్తారు ఈ మాట చెప్పినాక ఆయమ జగదమ్మ మాతకు మేరమ్మకు కోపం వచ్చి ఆ తాండ ప్రజల మీద మొత్తం కోపం చూపుకుంటూ వాళ్ళకు ఇక్కడ మంచిగా లేకుండా గడబలు సృష్టించుకుంటా హాని చేసుకుంటూ ఉంటది ఆ పరీక్షను తట్టుకోలేక ఆ తాండవాసులు మొత్తం కలిసి మన సేవలాల్ గారిని బయటికి తరుముతారు తాండ నుంచి దాని తర్వాత తాండ నుంచి తరిమినాక అందరూ ఒకటి మాట్లాడుకుంటారు మనం ఈ విధంగా ఉన్నాం మనకి ఈ విధంగా రాక్షసాలను పొందుతున్నారు మనం ఆ దేవతను ఏ విధంగానైనా సల్ల చేయాలనే విషయం అంత గ్రామస్తులు కలిసి ఏడు మన మేకపోతులను రకరకాల దేవతల ముందు బలి చేయడానికి తయారవుతారు అప్పుడు సేవాలాలు వచ్చి నా కోసం మూగ జీవులను ఎందుకు బలి చేస్తారు దాని ఫలంగా నా గొంతు కోసి నా రక్తాన్ని శిరాభిషేకం చేసుకో అని దేవతను ఆ తలకాయ కోసి వాళ్ళ ముందు వాడేసిన తర్వాత అప్పుడు ఆ మేరమ్మ అంటే జగదమ్మ మాత అనుగ్రహించి నీ నా పరీక్షకు నువ్వు నెగ్గినవు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయనను వశపరుచుకుంటూ అనుకున్న పనులు చేస్తుంటారు అంటే దాని తర్వాత ఆ తలకాయ తీసి మళ్ళీ యథావిధికి పెట్టి అప్పటి నుంచి అతనికి కొన్ని మాయలు మంత్రాలు అంటే ఏ విధంగా ఏం చేయాలనేది అప్పటి నుంచి మన సేవరాలు గారు ఏం చేస్తారు మొత్తం తిరుగుతారు ఎక్కడి నుంచి మన అనంతపూర్ నుంచి రాయచూరు మీదుగా రాయచూరు మీద నుంచి హైదరాబాద్ చేరుకొని మొత్తం తాండావాసులు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ తాండావాసులు అంటే ఎప్పుడైనా సరే ఆ రోజు మనకు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు వీళ్ళు ఎదసేపులున్నా వాళ్ళకి సంబంధించిన వస్తువులను మోసుకుంటూ పోయేవారు సామాగ్రిని రాజుల కానీ బ్రిటిష్ వాళ్ళకి కానీ ఆ కాలం వరకు ఇదే పని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ అయితే ఈ సేవలకు నచ్చక మనం ఎన్ని దినాలు ఈ విధంగా చేయాలి మనలో ఒక ఐక్యత రావాలి మనం ఫస్ట్ ఆయన ఒకటే ఒక మాట చెప్తాడు హైందవ సాంప్రదాయాన్ని నమ్ముకున్నాడు అంటే హిందూ ధర్మాన్ని ఆయన పాటించుకుంటూ ఇలాంటి చేయకూడదు మనం డ్రింక్ చేయకూడదు తాగరాదు మద్యపాన నిషేధం బలి ఇయ్యరాదు అయితే ఎవరన్నా దారి తప్పినా కానీ చెడు మార్గం చూపకుండా వారికి సరైన దారి చూపించాలి అనే మాట ఆయన హితబోధన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేల్కొల్పుకుంటూ మొత్తం నడుచుకుంటూ వెళ్తుంటే ఆఖరికి ఆయన మార్గంలో ఎంతోమంది వెళ్తారు ఆఖరికి మన హైదరాబాద్ నవాబ్ దగ్గరికి వెళ్ళినాక నవాబు ఈ విషయం తెలుస్తుంది అతని చరిత్ర గురించి తెలిసినాక అతను పిలిపిస్తాడు పిలిపించి అయ్యా ఒక పరీక్ష లాగా పెడతాడు అతను ఎవరు మన హైదరాబాద్ నవాబు ఏమని అంటే అందులో ఒకటి మత్తు పదార్థం ఏదో తినే వస్తువుల విషం కలిపి ఆ విషయాన్ని చూద్దామని చెప్పి అతనికి ఇస్తే అతనితో పాటు ఒక 10 మందికి ఇస్తారు అతను చనిపోతాడు ఆ ఉంటాడు ఆ చూద్దామని ఆఖరికి మన సేవలాల్ గారికి ఆ విషయం మారియమ్మ ద్వారా ఆల్రెడీ అతనికి అనుగ్రహం పొందించాడు ఇందులో విషయం ఉంది అని తెలుసుకొని ఆ విషయాన్ని కూడక అతను తీపి చేసుకొని ఆ విషయం లేకుండా చేసుకొని దాన్ని తిని కూడక అప్పుడు ఆ ఏం చేస్తాడు మన నవాబు హైదరాబాద్ నవాబు ఇది మన మహారాజ్గంజ్ కానీ బంజారాహిల్స్ కానీ ఈ ప్రాంతాలను అప్పుడు రాసిచ్చేసాడు మన ఈ లంబాడలకు అందుకే దాని పేరు బంజారా
బంజారా హిల్స్ అంటారు, అంటే బంజారాలు ఉండేదాన్ని బంజారా హిల్స్ అంటారు. మహారాజ్ గంజ్ ప్రాంతాన్ని వీరికి వదిలేస్తారు, ఈ లంబాడులకే ఇచ్చేసిన అని. దాని తర్వాత వాళ్ళు ఈ మన సేవాలాల్ గారు ఎవరైనా చనిపోయినా కానీ మూడు రోజుల తర్వాత బతికించిన కాలాలు ఉంటూ ఉండేవి ఆయన. దాని తర్వాత ఎన్నో పనులు ఎవరికి సంతానం కలగకపోయినా సంతానం కలిగించారు. అయితే ఒక రాక్షసుడు ఏం చేస్తాడు, అరే ఇతందే నడుస్తుంది, నాదెందుకు నడవకూడదు అనే ఉద్దేశంతో కావాలని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మగ మనిషికి ఆడి మనిషి వేషం వేసి అతని దగ్గరికి తీసుకెళ్ళి ఇతనికి పిల్లలు అవుతలేరు అయ్యా స్వామి అంటే ఆయన అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ మగ మనిషిని కూడా ఆడి మనిషి చేసేసి ఆ గర్భధారణ వచ్చేటట్లు చేస్తాడు. ఈ విధంగా ఆయన ఎన్నో పాటించుకుంటూ అంతా మన సాంప్రదాయాన్ని వాళ్ళు ఇది చేసుకుంటూ మంచిగా పోరాడుతూ ఈరోజు వాస్తవికంగా ప్రజాకారులను కూడా ఆ రోజు తరమడంలో ఈళ్ళ కూడా బంజారాలు అంటే లంబాడుల పాత్ర కూడా చాలా గొప్పగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మనకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి కానీ ఏ రోజు కూడా ఒక హిందువుల పండుగకు సెలవు ఉంది, మన క్రిస్మస్ పండుగకు సెలవు ఉంది, ముస్లింల పండుగకు సెలవు ఉంది. కానీ నేటికి కూడా ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయకుండా అంటే మామూలుగా ఎక్కడో ఒక అధికారికంగా మొన్నటి వరకు కేసీఆర్ చేస్తుండ్రి కానీ సెలవు దినం ప్రకటించలేదు. కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఈరోజే వాళ్లకు అంటే ప్రత్యేకంగా లంబాడి తాండా వాసులకు ఈరోజు సెలవు దినం కూడా ప్రకటించిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. జై సేవలాల్ మహారాజ్ కి, జై సేవలాల్ మహారాజ్ కి.